ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కారు స్టైల్గా మోడర్న్గా ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. మన జర్నీ హ్యాపీగా జరగాలి అంటే కారులో ఉన్న ఇంజన్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాగే మనం ఒక కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా స్టైలిష్గా గార్నిష్ చేసి ఒక ప్లేట్లో రెసిపీని ప్రజెంట్ చేస్తే దానికి రుచి వచ్చేయదు. దానికి రుచి రావాలంటే సమపాళ్ళలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి దాని తగ్గట్టు రుచిని మనం తీసుకురావాలి. ఆ కమ్మనైనా మన నోరూరించే రుచి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఇంకా వేరే చెప్పాలా, మన అమ్మ చేతి వంటలోనే కదా. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఏ రుచికరమైన వంటకం చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక యమ్మీ టేస్టీ టేస్టీ రెసిపీ చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. సో ఎలా ఉన్నారు, ఏం సంగతులు? బాగున్నాండి. ఓకే, అమ్మ చేతి వంటలు ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పండి. పచ్చి పసుపు శనగల కూర. పచ్చి పసుపుతో శనగల కూర, పచ్చి పసుపు చూస్తే వాసన ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. పసుపు వాసనలానే సూపర్. పచ్చి పసుపుతో శనగలు కాంబినేషన్. శనగలు కూడా ఇదే సీజన్ లో, దీన్ని ఇక్కడ శనగలు అంటారు, రాజస్థాన్ అటు సైడ్ లిల్వా అంటారు హిందీ వాళ్ళు. అయితే ఇది వచ్చేసి పెట్టుకుంటామంటే ఈ శనగలు చాలా, యాక్చువల్గా ఇవి మనకి నల్లగా వస్తాయి కదా, డ్రై అయిపోతాయి. ఇది పచ్చి పసుపు, అవి కూడా పచ్చి శనగలే, వీటితో కూర. కూర రెండు సీజనల్. సో సీజనల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఎప్పుడైనా ఏదైనా ఒక జస్ట్ అలా ఒక వంట రోజు తయారు చేసుకొని తినటం వల్ల చాలా చాలా మంచిది. ఎందుకంటే సీజన్ పరంగా వచ్చేవి మన హెల్త్ని కరెక్ట్ చేయడానికే వస్తాయట అవి. సో ఈ సీజన్లో అక్కర్లేదు, ఈ సీజన్లో ఇవి తినాలి అనేవి సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ లాగా ఉంటాయి. సో అది మన కోసం మన నేచర్ డిజైన్ చేసింది. సో తప్పకుండా మిస్ కాకుండా మనం తీసుకుందాం. అది డన్. మరి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి అలా చూసేసి మనం వంట స్టార్ట్ చేద్దాం. పచ్చి పసుపు శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పచ్చి పసుపు, పచ్చి శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, టమాటో ప్యూరీ, ఉల్లిపాయల పేస్ట్, కారం, నెయ్యి, ఆమ్చూర్, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, వంట స్టార్ట్ చేసేద్దాం. కూర కాబట్టి ఫస్ట్ వంట చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మేము ఇక్కడ రెడీగా పెట్టుకుంటాం కదా అన్ని. సో ఫస్ట్ నెయ్యి. నెయ్యి కొంచెం ఎక్కువ వేయండి. ఓకే, కూర వండుతున్నామా, స్వీట్ వండుతున్నామా? స్వీట్ కాదు, ఇది స్పెషల్గా. ఓకే, డీప్ ఫ్రైలోంచి మనం ఈ పసుపు తీసి ఫ్రై చేస్తాం. ఓకే, వేసాను పసుపు. పసుపు వేసాను ఎందుకంటే నెయ్యి చాలా త్వరగా వేడెక్కిపోద్ది. పచ్చి పసుపుని తొక్క తీసేసి మనము తురుముకున్నాము, తురిమితే ఇలా వచ్చేసింది. నేను ఈ స్పూన్తో ఎందుకంటున్నానంటే దీనికి కొంచెం నెయ్యి ఉంది, అది కూడా కూరలోకి వెళ్ళాలి అని. అప్పుడప్పుడు నేను వంట చేస్తుంటే మా మమ్మీ చెప్తూ ఉంటారు, ఎందుకు దానికి అంత నెయ్యి ఉంటే, లేకపోతే అంత బట్టర్ ఉంటే ఎందుకు స్పూన్ పక్కన పడేసావు, ఒక నిమిషం బాండీలో తిప్పితే మొత్తం కూరలోకి వెళ్ళదు కదా అని ఒకసారి తిట్టారు. అప్పటి నుంచి నెయ్యి వేసినా బట్టర్ వేసినా దానికి స్పూన్కుంటే దాన్ని కూడా బాండీలోకి వచ్చే వరకు దాంతోనే కలిపి అదిగో వచ్చేసింది. ఇప్పుడు తీసేద్దాం. ఇది దోరగా కొంచెం వేయించుకోవాలంతే, ఎందుకంటే మనం ఇది వేయిస్తున్నాము. వేయించేటప్పటికి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వగరు అన్న టేస్ట్ ఉంటుంది కదండి, అది పోతుంది. అందుకనే దీనికి నెయ్యి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసి దాన్ని కొంచెం డీప్ ఫ్రైలా చేసేసి అది తీసేస్తాం అన్నమాట. తీస్తే అదంతా వేగిపోయాక ఆ వగరంతా పోయి కూర సంపాడంగా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు తింటే అనేసి సీజనల్గా వచ్చేటప్పుడు చేసుకుంటూ ఉంటాం. సో ఇట్లా మనం బాగా అంటే చాలా క్రిస్పీగా కూడా అయిపోతుంది వేగిలా బాండీలో నెయ్యి అంతా వదులుతున్నప్పుడు. మనము ఇప్పుడు బఠానీ కూడా వేసేసి కొంచెం అవి కూడా వేగాల వేగాలంటే ఉడకబెడితే సరిపోతాయి. బఠానీ కొంచెం మెత్తగా ఉంటాయి కదండి, ఉడికిపోతాయి. అవును, పచ్చివే కాబట్టి తొందరగా. ఇప్పుడు మీరు కొంచెం వాటర్ వేసేసి ఉప్పు వేసేద్దాం, వీటితో పాటు ఉడకబెట్టేద్దాం. ఓకే, చాలు. శనగలు మెత్తగా అయిపోయాక తక్కిన ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఓకే, చాలు. మూత పెట్టేయమంటారా? మూత పెట్టేయండి. శనగలు మగ్గిపోగానే నెక్స్ట్ ఐటమ్స్ వేసేయండి. చూద్దామా.
సో శనగలు మనకి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేనా? ఉల్లిపాయ పేస్ట్ వేసి అంటే దాని థిక్నెస్ కోసం వేస్తున్నాం. అలాగే టమాటో ప్యూరీ అంటే పచ్చి మామూలుగా టమాటోలు ఉడకపెట్టకుండా గ్రైండ్ చేశాను. ఇవన్నీ మనం ఎందుకు వేస్తున్నాం అంటే దీనికి పసుపులో ఉన్న వగరు ఏమి ఉండవు అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా అది వేగాక వేద్దాం అంతే. ఇది మంచి గ్రేవీ కర్రీ, చక్కగా చపాతీలు వాటిలో స్పెషల్గా మనం కొంచెం మనకి గ్రేవీలన్నీ వేసాక బాగా ఉడికింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం కౌశల్య గారు? ఆమ్చూర్ పౌడర్ అండి, కొంచెం ఆమ్చూర్ పౌడర్. గరం మసాలా మొత్తం వేయచ్చు మనకి. గరం మసాలా, కారం తగినంత కారం, ఇప్పుడే వేస్తున్నాం కదా కూరలో. ఇంకేం లేదు, అంతా అయిపోయినట్టే. వేసి కొత్తిమీర వేసి ఆపేసండి. రేవణి గారు కారం కరెక్ట్గా వేశారు. ఈ పసుపుకి అంత కారం పడాలి, పడితేనే ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే కూర చాలా ఉంది, ఇప్పటివరకు మనం ఏ కారము ఇంగ్రీడియంట్ కారం ఏది వాడలేదు కదా, అందుకని కొంచెం కారం వేసాను. ఓకే నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పైన గార్నిషింగ్ క్రీమ్ అయిపోయింది. మంచి గ్రేవీ మసాలా కూర అన్నమాట, రోటీలో అదిరిపోద్ది కూర నాకు తెలిసి. డన్, స్టవ్ ఆపేయమంటారా? ఫైనల్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ క్రీము ఇక్కడైనా వేయండి బౌల్, కొద్దిగా వేసి మళ్ళీ సర్వింగ్ బౌల్లో కొంచెం అంతే కదా. మన నెయ్యి క్రీము వీటి వల్ల ఏంటంటే పసుపులో వంటి వగరు అది రాకుండా టేస్ట్ పెరుగుతుంది. ఓకే సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక్కొక్కటే చాలా వండర్గా ఉంది, ఎంత చక్క పచ్చగా ఉంది కూర. అసలు మనం పసుపు యాడ్ చేయకుండా అది కలర్ వచ్చింది చక్కగా. మనం పసుపుతోనే కూర వండాం, పసుపు ఇంకెక్కడ యాడ్ చేస్తాం. కొంచెం పైన గార్నిష్ కల ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. రేవణి గారు ఈ పసుపు కూర మీరు టేస్ట్ చేసి దాన్ని సర్టిఫై చేయాలి. అలా ఎలా ఉంది, వగరుగా ఉంది, అసలు ఎలా ఉంది చెప్పాలి. నిజంగా నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చూడటం, సో ఎలా ఉందో చెప్పేస్తాను. ఓ నేను రోటీ అన్నాను కదా, రోటీతో తింటే బాగుంటుందని నాకు రోటీ ప్రత్యక్షం అయిపోయింది. నాకు అలా వచ్చేస్తూ ఉంటాయి, ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఇక్కడ. మీరు పసుపు వేసానని సీజనల్ అని పచ్చి పసుపు ఏం చెప్పక్కర్లా, మంచి గ్రేవీ కర్రీ పచ్చిశనగలతో అని చెప్పేస్తే అందరూ ఆ మామ తినేశాక అప్పుడు చెప్పండి హెల్త్ కోసం ఇది పచ్చిపసుపు దొరుకుతుంది, కొంచెం పసుపు ఎక్కువ వేసావేమో అంటారు కానీ పడిపోయిందిలే అనొచ్చు. ఒక స్పూన్ అలా పడిపోయిందిలే ఏమవుదో అనొచ్చు. అలా ఉంది, సేమ్ టేస్ట్ అద్దరిపోయింది. సేమ్ పచ్చిశనగల మసాలా కూర ఉంటుంది కదా, అలా ఉంది. పసుపు ఫ్లేవర్ ఎక్కడో కొంచెం తగులుతుంది, బాగుంది. సో చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పచ్చిపసుపు శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పచ్చిపసుపు, పచ్చిశనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, టమాటో ప్యూరీ, ఉల్లిపాయల పేస్ట్, కారం, నెయ్యి, ఆమ్చూర్, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు.
పచ్చి పసుపు శనగల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత తురిమిన పచ్చి పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి పసుపు తురుము ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చి శనగలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కూరకి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి శనగలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ వేసి బాగా ఉడికించుకోవాలి. కూర అంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ముందుగా కొద్దిగా ఆమ్చూర్ పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, తర్వాత కారం వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పచ్చి పసుపు శనగల కూర రెడీ. కౌసల్య గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలా సీజనల్గా వచ్చే వెజిటబుల్స్తో మనం రెసిపీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ కానివ్వండి, బయట వాతావరణ పరిస్థితులు కానివ్వండి, మనం అలా చేసుకొని తింటేనే హెల్తీగా ఉండగలం. అలాంటివి చూపించినందుకు మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పచ్చి పసుపుతో శనగల కూర ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇది చాలా చాలా ఆరోగ్యవంతమైనది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా అందరు తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.